తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు విషయము తెలుగు అంశము సంధులు సవర్ణ దీర్ఘ సంధి గురించి మనం ఇప్పుడు అవగాహన చేసుకుందాము. అందరికీ నమస్కారం. మనము సంధి అనే ప్రక్రియను గురించి అవగాహన చేసుకుందాం. తెలుగు భాషలో సంస్కృతంలో నుండి వచ్చినటువంటి అనేక కోకొల్లలుగా ఉన్నటువంటి పదజాలం ఉంటుంది. అందులో సంస్కృత సంధి జరిగిన పదాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా సవర్ణ దీర్ఘ సంధి జరిగినటువంటి పదజాలము, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి జరిగినటువంటి పదజాలము ఉంటుంది. విసర్గ సంధి జరిగినటువంటివి, అనునాసిక సంధి జరిగినటువంటి పదజాలము ఉంటుంది. కాబట్టి తెలుగు భాషలోని పద్యాలను, సాహిత్యాన్ని అవగాహన చేసుకోవాలంటే సంస్కృత సంధులకు సంబంధించినటువంటి పరిజ్ఞానము తప్పకుండా మనకు ఉండాలి. అందులో మొట్టమొదటిది సంస్కృత సంధులలో మొట్టమొదటిది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణము అంటే ఏంటి? ఒకే విధమైన వర్ణములు. ఆకు ఆ సవర్ణము, ఆకు దీర్ఘ దీర్ఘమైనటువంటి ఆ కూడా సవర్ణం, ఈకి ఈ సవర్ణం, ఊకు ఊలు సవర్ణం, రూకు రూలు సవర్ణం. సవర్ణములు కలిసినప్పుడు వాటి యొక్క దీర్ఘమైనటువంటి వర్ణము రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. అనేక ఉదాహరణల ద్వారా మనము సవర్ణ దీర్ఘ సంధి ఏ విధంగా జరుగుతుంది అవగాహన చేసుకుందాము. కాబట్టి శ్రద్ధగా సవర్ణ దీర్ఘ సంధి జరిగినటువంటి పదజాలమును మనము అభ్యాసం చేసి మనకు పాఠ్యపుస్తకాల్లోని పాఠాలలో, పద్యాలలో కానీ, గద్యంలో కానీ వచ్చిన వివిధ సందర్భాలలో సవర్ణ దీర్ఘ సంధి జరిగిన పదజాలమును మనము అవగాహన చేసుకుందాము. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధిని గురించి చెప్పుకోబోయే ముందు అసలు అక్షరం అంటే ఏంటి, అక్షరంలో ఏ ఏ భాగాలు ఉంటాయి. క అనే అక్షరం తీసుకున్నట్లయితే కాలో క అనేటువంటి హల్లు భాగము, అ అనేటువంటి అచ్చు భాగం ఉన్నది. తర్వాత వచ్చేటువంటి అక్షరం ఏంటిది, కా దీర్ఘ అచ్చు, దీనిలో క ప్లస్ ఆ దీర్ఘమైన అచ్చు. తర్వాత కి, దీనిలో హల్లు భాగం ఏంటిది, క ప్లస్ అచ్చు భాగము ఈ. తర్వాత కీ దీర్ఘమైనటువంటి కీ, హల్లు భాగం ఏంటిది, క అచ్చు ఈ. తర్వాత క ప్లస్ ఉ కు, అంటే కులో ఉ అనేటువంటి అచ్చు ఉంటుంది. ఒక అక్షరంలో అచ్చు ఏంటిది, హల్లు ఏంటిది మనం గుర్తించగలిగితే సంధి గురించిన పరిజ్ఞానం మనకు సులభంగా అర్థమవుతుంది. క ప్లస్ ఉ కు, క ప్లస్ రు క్రు అవుతుంది, క ప్లస్ రు క్రూ, క ప్లస్ ఏ కే, క ప్లస్ ఏ కే, క ప్లస్ ఐ కై, క ప్లస్ ఓ కో, క ప్లస్ ఓ కో, క ప్లస్ ఔ కౌ. ఈ విధంగా అక్షరంలో ఉండేటువంటి హల్లు భాగాలను, అచ్చు భాగమును మనం గుర్తించి తదనంతరం మనము సంధి గురించినటువంటి అవగాహనను నేర్చుకుందాం. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది. ఇక్కడ మనకు ఆ ప్లస్ ఆ ఏమైంది, రెండు సవర్ణములు, రెండు కలిసినప్పుడు వాటి యొక్క దీర్ఘం వస్తుంది. కాబట్టి దీన్ని సవర్ణముల పైన దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. మూడు సందర్భాలు ఉన్నాయి ఇక్కడ, ఆ ప్లస్ ఆ, ఆ ప్లస్ ఆ,
ఆ ప్లస్ ఆ మూడు సందర్భాల్లో కూడా దీర్ఘమే వచ్చింది. తర్వాత ఇకారం, ఈ ప్లస్ ఈ, తర్వాత ఈ ప్లస్ ఈ, తర్వాత ఈ ప్లస్ ఈ, మూడు సందర్భాల్లో కూడా దీర్ఘమైనటువంటి ఈకారం వచ్చింది. తర్వాత ఊ ప్లస్ ఊ, ఊ ప్లస్ ఊ, ఊ ప్లస్ ఊ, మూడు సందర్భాల్లో కూడా దీర్ఘమైనటువంటి ఊకారం వచ్చింది. ఈ విధంగా రెండు సవర్ణములు, ఒకే రకమైన వర్ణములను ఏమంటారు, సవర్ణములు, కలిసినప్పుడు వాటి యొక్క దీర్ఘము రావడాన్ని సవర్ణ దీర్ఘము, సవర్ణ దీర్ఘ సంధి అని మనం పిలుస్తాము. కొన్ని ఉదాహరణలను మనం పరిశీలిద్దాం. రామాలయము, విడదీస్తే పూర్వపదం ఏంటిది, రామ. పరపదం ఏంటిది, ఆలయము. మా అనేది హ్రస్వంగా ఉంది, కలిసిన తర్వాత రామాలయమైంది. తర్వాత మనకు రవీంద్రుడు, తర్వాత కవీంద్రుడు. విడదీసినట్లయితే పూర్వపదాలు ఏమొస్తాయి, రవి, కవి. పరపదాలు ఏమొచ్చినాయి, ఇంద్రుడు, ఇంద్రుడు. రవిలో వి అనేది ఏమింది, ఇక్కడ వి హ్రస్వం ఉంది, దానికి ఏమొచ్చింది, ఇక్కడ దీర్ఘం వచ్చింది. కవిలో వి గుడి అంటే ఇకారం, దీర్ఘం వచ్చింది. కాబట్టి రెండు సవర్ణ దీర్ఘ సంధి పదాలు. తర్వాత ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, అమందానందము శతాబ్దము అనే ఉదాహరణలను మనం పరిశీలిస్తే వాటి పూర్వపదాలు ఏముంటాయి విడదీసినప్పుడు, అమంద. అమంద అంటే ఏంది, అధికమైనటువంటి. ఇంకోటి ఏంటిది, శత. శత అంటే ఎంత, వంద. పరపదాలు ఏంటి, ఆనందము, అబ్ధము. వీటిని కలిపినప్పుడు మనకు వాటి యొక్క దీర్ఘాలు వచ్చినాయన్నమాట. ఇప్పుడు అమంద దాలో ఏముంది, హ్రస్వం ఉంది, దానికి దీర్ఘం వచ్చింది, అమంద అయింది. శత తాలో హ్రస్వము, శత అయింది. దీర్ఘం రావడాన్ని ఏమంటారు, సవర్ణ దీర్ఘ సంధి. దాలో ఉన్న అచ్చు ఏంటిది, ఆ, ఆ ప్లస్ ఆ, ఆ అమందానందము. శతలో ఉన్న అచ్చు ఏంటిది, ఆ, ఆ ప్లస్ ఆ, శతాబ్దము. ఈ విధంగా మనకు సంధి జరుగుతుంది, సవర్ణ దీర్ఘ సంధి. రామాలయము, రామా ప్లస్ ఆలయము, రవీంద్రుడు, కవీంద్రుడు, అమందానందము, శతాబ్దము. మరికొన్ని ఉదాహరణలు, విద్యార్థి విడదీస్తే విద్య, అర్థి. ద్యా ఏమైంది, ద్యా అయింది, దీర్ఘం వచ్చింది. సత్య ప్లస్ ఆగ్రహము ఏమైంది విడదీస్తే, కలిపినట్లయితే సత్యాగ్రహము. సత్య ఏమైంది, సత్యా అయింది, దీర్ఘం వచ్చింది. ఇప్పుడు కాళహస్తీశ్వర విడదీస్తే ఏమొచ్చింది, కాళహస్తి ప్లస్ ఈశ్వర. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏమైంది, స్త్రీ అయింది, దీర్ఘం వచ్చింది. తర్వాత పుణ్య ప్లస్ ఆత్ముడు, న్య ఏమవుతుంది, పుణ్యాత్ముడు, దీర్ఘం వచ్చింది. దేశికాదేశంబు, దేశికుడు అంటే, దేశిక అంటే గురువు అన్నమాట. ఆదేశం అంటే ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఇట్లా చదవాలి, ఇట్లా రాయాలి అని చెప్పడాన్ని ఏమంటారు, ఆదేశంబు అని పిలుస్తారు. దేశికాదేశంబు, ఇక్కడ కాలో ఉన్న అచ్చేంటిది, ఆ. ఈ రెండు కలిసినప్పుడు కాకేమొచ్చింది, దీర్ఘం వచ్చింది, దేశికాదేశంబు. మరికొన్ని ఉదాహరణలను మనము గమనిద్దాం. రా, తర్వాత అనుజుడు, రెండు కలిస్తే ఏమైంది, రామానుజుడు, మాకు దీర్ఘం వచ్చింది. గౌరీ, ఈశుడు ఏమైంది, గౌరీషుడు. తర్వాత మృదూక్తి, మృదూక్తి అంటే మృదువైనటువంటి మాట, మంచి ప్రశాంతంగా మాట్లాడడం, మృదు ప్లస్ ఉక్తి, ఉక్తి అంటే మాట. ఇక్కడ దూలో అచ్చేంటిది, ఊ, ఊకు ఏం కలిసింది, ఊ. అప్పుడేమైంది, మృదూక్తి, దీర్ఘమైనటువంటి ఊకారం వచ్చింది. ఇంతకుముందుకు గౌరీ, ఈశుడు, ఇక్కడ రీలో ఉన్న అచ్చేంటిది, ఈ ప్లస్ ఈ, రీ, దీర్ఘమైనటువంటి ఈకారం వచ్చింది.
తర్వాత ఇంకొక ఉదాహరణ భాను ప్లస్ ఉదయము ఏమవుతుంది భానుదయము నుకు దీర్ఘం వచ్చింది భానుదయము లక్ష్మీషుడు విడదీస్తే లక్ష్మీ ప్లస్ ఈషుడు లక్ష్మీషుడు మరికొన్ని ఉదాహరణలను విమానాశ్రయము విమాన ప్లస్ ఆశ్రయము నాకు దీర్ఘం వచ్చింది శరీర ప్లస్ ఆకృతి శరీరాకృతి ముఖ్యాంశము ముఖ్య ప్లస్ అంశము మతాతీత మత ప్లస్ అతీత నాకు దీర్ఘం వచ్చింది స్వ ప్లస్ అనుభవము స్వానుభవము స్వాకేమొచ్చింది దీర్ఘం వచ్చి స్వా అయింది సంరక్షణార్థము విడదీస్తే సంరక్షణ అంటే పెంచి పెద్ద చేయడాన్ని పోషించడాన్ని సంరక్షణ అంటారు అర్థము కొరకు అనా ఉంది ఇక్కడ అనాలో ఉన్న వచ్చేంటిది ఆ ఆకు ఆగలిస్తే దీర్ఘం వచ్చింది అనాలో దీర్ఘం వచ్చింది సంరక్షణార్థము ఈ విధంగా మనకు సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణల ఆధారంగా రెండు సవర్ణములు కలిసినప్పుడు వాటి యొక్క దీర్ఘ సవర్ణము దీర్ఘ వర్ణము రావడాన్ని ఏమంటారు సవర్ణ దీర్ఘ సంధి అంటారు ఇచ్చినటువంటి సవర్ణ దీర్ఘ సంధి గల పదాలను విడదీసి వాటిని రాయండి అంటే పూర్వపదము పరపదములను రాయండి ముఖ్యాంశము రామాలయము స్వానుభవము దేశికాదేశంబు మృదూక్తి భానుదయము లక్ష్మీషుడు విద్యార్థి ఈ విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి ఏ విధంగా జరుగుతుంది ఇట్లాంటి పదజాలం మన పాఠ్యపుస్తకాల్లో నుంచి మరిన్ని పదాలను గ్రహించి వాటిని గురించి అభ్యాసం చేయండి.